నర్సంపేటలో జోరుగా ప్రచారం చేస్తున్న బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు నర్సంపేటలోని రోడ్ షో నిర్వహించారు. నర్సంపేట బీఎస్పీ పార్టీ అభ్యర్థి డాక్టర్ గుండాల మదన్ కుమార్ను అధిక మెజారిటీతో గెలిపించాలని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్ దగ్గర మాట్లాడారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ నెరవేరుస్తామని పేద ప్రజల పక్షాన ఉంటామని అన్నారు. నర్సంపేట బీఎస్పీ పార్టీ అభ్యర్థి డాక్టర్ మదన్ కుమార్ను గెలిపించాలని ప్రజలను కోరారు. పాల షాపు పాలు మంచివా లేకపోతే సారాయి మంచిదా? మీరే చెప్పాలి ఆన్సర్. పాలు మంచివా సారాయి మంచిదా? పాల షాపులు కావాలనా కేసీఆర్ సారాయి షాపులు కావాలనా? బహుజన్ సమాజ్ పార్టీ పాల షాపులు కావాలి. అమలారా అక్కలారా, బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే ప్రతి నిరుపేద అక్కకు చెల్లెకు ఒక వాషింగ్ మెషిన్ ఇస్తాం, బరాబర్ ఇస్తాం. ఎందుకు ఇవ్వకూడదు? మా అక్కలు పొద్దంతా కూలి పని చేస్తారు, నడుమీరు కట్టుకుంటారు, చేతులకు దెబ్బలు కాళ్ళకు దెబ్బలు, మళ్ళీ ఇంటికి వచ్చి బకెట్ల బట్టలు పెట్టి సబ్బు పెట్టి మళ్ళా నడుమీరు కొట్టుకుంటా ఉతకాలే, మళ్ళీ తన్నులు తినాలి ఇళ్ళల్లో, ఎందుకంటే వాళ్ళు తాగి వస్తారు అప్పటికల్లా. బిడ్డ రోజులు పోబోతున్నాయి, నీ తాగుడు బంధు. మా అక్కల చేతులకు వాషింగ్ మెషిన్ రాబోతున్నది. అదే విధంగా అందరూ అక్కలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డకు ఉచితంగా కారు డ్రైవింగ్ నేర్పించబోతున్నాము. బరాబర్ నేర్చుకోవాలి. ఎన్ని రోజులని మనకు సైకిళ్ళల్లో తిరగాలి, లేకపోతే ఎర్ర బస్సులలో తిరగాలి? ఎందుకు మనం కార్లు కొనొద్దు? కేసీఆర్ ఒక్కడే తిరగాల కార్లలో, కేటీఆర్ ఒక్కడే తిరగాల, లేకపోతే కొన్న రెడ్డి ధరలు వెల్మ ధరలు వాళ్ళే తిరగాల, మనం ఎందుకు తిరగొద్దు మిత్రులారా? అదే విధంగా రాబోయే రోజుల్లో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించి అందులో 5 లక్షల ఉద్యోగాలు మహిళలకు ఇవ్వబోతున్నది బహుజన్ సమాజ్ పార్టీ. ఇవాళ 1 లక్ష 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లన్నీ కూడా ఎవరు తీసుకున్నారు? ఈ దొరలు గడిల నుండి దొరలు తీసుకున్నారు. ఈ దొరలు మనకెప్పుడు కూడా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు కాంట్రాక్ట్లు ఇయ్యలే. మనని ఎప్పుడు కూలీలుగానే చేసినారు. మనం అడగకున్నా మనకు బతుకమ్మ చీరలు ఇచ్చి, మన అడిగినా మాకు బతుకమ్మ చీరలు కావాలని అడిగినా? మనం ఏమన్నా మసిబట్టలు కావాలని అడిగినావా? కానీ మనం అడగకుండా వద్దంటే బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు. మాకు బతుకమ్మ చీరలు వద్దు భయ్, మా బతుకులు బాగు చేసే కాంట్రాక్ట్లు. మా బిడ్డలు కూడా లగ్జరీ కార్లలో తిరగాలి, మా బిడ్డలు కూడా విమానాలు ఎక్కాలి. ఇవాళ మేము ఎట్లయితే గాలి మోటార్లు వచ్చినామో, మా తండలలో పుట్టిన బిడ్డలు, గూడాలలో పుట్టిన బిడ్డలు, మాల మాదిక గూడాలలో పుట్టిన బిడ్డలు, బుద్ధిరాజుల బిడ్డలు, అదేవిధంగా గౌడన్నల బిడ్డలు, అందరు పేద బిడ్డలందరూ కూడా గాలి మోటార్లు ఎక్కి విదేశాల్లో చదువుకొని ఇంగ్లీషు అందరికన్నా మంచిగా మాట్లాడాలి. అవునా కదా? డబ్బులు కొట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించాలి మన బిడ్డలు. కోలాటం ఆడిన చేతులతోనే కంప్యూటర్లతో కూడా ఆడుకోవాలి. అంటే ఎప్పుడు మీరే డబ్బులు తీసుకోవాలి, మేము మాత్రం వాంచను కాల్ముక్త అనుకుంటే మీకు గడిలమంగా నిలబడాలి. అందుకొరకే చెప్తున్నా, ఈసారి డాక్టర్ గుండాల మదన్ కుమార్ ముదిరాజును గెలిపిర్రి, దాని తర్వాత మీరే ముఖ్యమంత్రులు అవుతారు. బరాబర్ మీరే ముఖ్యమంత్రులు అవుతారు, మీరే ఎమ్మెల్యేలు అవుతారు. మన బిడ్డలకు మార్గదర్శ రాబోతున్నది. అమలరా కలరా, ఇవన్నీ కూడా మేము 10 సంవత్సరాల్లో నేను ఆఫీసర్గా చేసి 10 లక్షల మంది బిడ్డలకు చదివించి 1000 మంది డాక్టర్లను ఇంజనీర్లను చేస్తాం. మన బిడ్డలు అమెరికాలో పోయి చదువుకుంటున్నారు, ఆస్ట్రేలియా పోయి చదువుకుంటారు, కనీసం ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు కూడా దొరకని పరిస్థితిలో ఇదే దుగ్గొండలు, ఇదే లక్ష్మీపురంలో చీరలతోని గోడలు కట్టుకొని ఉసుకనే మరి ఇది ఏమంటారు ఫ్లోరింగ్ వేసుకొని ప్లాస్టిక్ షీట్లతో కప్పు పెట్టుకొని బతుకుతున్న కుటుంబాల నుంచి ఇవాళ 1 లక్ష రూపాయలు సంపాదించే డాక్టర్లుగా తయారు చేసిన మేము, రేపు మీరు అధికారం ఇస్తే, రేపు మీరు అధికారం ఇస్తే మళ్ళీ జన్మలో కూడా బాంచను కాల్ముక్తనే అవసరం రాదమ్మలారా, వస్తుందా? అందుకొరకే మరి ముదిరాజుల ముద్దు బిడ్డ అయిన పండగల సాయన్న ఆనాడు దొరల గడియలను కూలగొట్టి అందులో నుంచి బీరువాల నుంచి బంగారం తీసుకొచ్చి, ధాన్యం తీసుకొచ్చి, పేదోళ్ళందరికీ పుస్తలు చేయించి, సాము
చేసిన పండగల సాయన్న అదే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 17 ముక్కలుగా నరికిన దొరల కోసం వ్యతిరేకంగా పోరాడిన దొరల దొరలకు వ్యతిరేకంగా గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడి పాట పాడిన బెల్లి లలితక్క సాక్షిగా చెప్తున్న మిత్రులారా దొడ్డి కొమరన్న సమ్మక్క సారక్కల సాక్షిగా చెప్తున్న రాబోయే రోజుల్లో తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుతోని అధికారంలోకి రాబోతున్నది మీరు మా ఇళ్ళల్లకు నవంబర్ 29వ తారీఖు నాడు అంటే ఈ రోజు నుంచి 9 రోజులు నవంబర్ 29వ తారీఖు నాడు రాత్రి పూట మా ఇళ్ళల్లకు వచ్చి